రాజకీయ పరిణామాలు ఏ నిమిషం ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉందో వ్యూహాలు ఎలా రహస్యంగా అమలవుతాయో మహారాష్ట్ర రాజకీయాలు చెబుతున్నాయి తెలుగు పేపర్లే కాదు జాతీయ పేపర్లలో కూడా ఒకటే హెడ్లైన్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం అని అన్ని పేపర్లలో ఉంది కానీ ఆ పేపర్ చదువుతూ తలెత్తితే టీవీ ఛానళ్లలో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఒక్క రాత్రిలో మహారాష్ట్ర ఈక్వేషన్ ఎలా తారుమారయ్యాయి ఉద్ధవ్ ఠాక్రే ఆశలు ఎలా అడియాసలయ్యాయి అనూహ్య మలుపులు తిరిగిన మహారాజకీయం అర్ధరాత్రి మంత్రాంగం తెల్లారేసరికి సీన్ చేంజ్ మూడవ కంటికి తెలియకుండా బీజేపీ స్కెచ్ అమలు మీడియాకు రాజకీయ ప్రత్యర్థులకు ఊహ కందని విధంగా బీజేపీ వ్యూహం బహుశా ఎలాంటి ప్రమాణ స్వీకారం ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదేమో ఇంత సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడా చూడలేదేమో రాజకీయాల్లోనూ యుద్ధరంగంలోనూ ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలు అనూహ్యంగా ఉంటాయి కానీ ఎంత అనూహ్యంగా ఎంత రహస్యంగా ఉంటే సక్సెస్ అవుతాయో మహారాష్ట్ర పరిణామాలు చెప్తున్నాయి ఉదయం ఎనిమిది గంటలు దాటాక ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యాక మాత్రమే స్థానిక జాతీయ మీడియాకి ఈ సమాచారం తెలియడం అత్యంత ఆశ్చర్యకరం అంతవరకు ఎవరికి నామమాత్రంగా కూడా ఈ పరిణామం గురించి తెలియకపోవడం ఇక్కడ ముఖ్య అంశం సాధారణంగా తెల్లవారుజామున మూడు గంటల వరకు పత్రికలకు వార్తలు ప్రచురించడానికి డెడ్ లైన్ ఉంటుంది లోపు ఒకవేళ సంచలన వార్త చిన్నపాటి ఆధారం అందిన చిన్న స్పేస్లోనైనా ప్రచురిస్తుంటాయి కానీ మహారాష్ట్ర పరిణామం విషయంలో మాత్రం మీడియాకి కనీసం ఉప్పు కూడా అందలేదంటే ప్రణాళిక ఎంత పగడ్బందీగా జరిగిందో అర్థమవుతుంది తెలుగు పత్రికల సంగతి తర్వాత జాతీయ పత్రికలకు కూడా చిన్న క్లూ లేదంటే ఎంత రహస్యంగా ఈ ఆపరేషన్ జరుగుంటుందో అర్థం చేసుకోవచ్చు ఉదయాన్నే న్యూస్ పేపర్ల బ్యానర్ ఐటమ్ టైటిల్స్ అన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అని మాత్రమే కనబడ్డాయి కానీ ఉదయం ఎనిమిదిన్నరకు టీవీ న్యూస్ చూస్తున్నవారు ఒక్కసారిగా ఫడ్నవీసు వార్త చూసి అవాక్కయ్యారు ఠాక్రే ముఖ్యమంత్రి అని వార్తాపత్రికల్లో ఒక పక్క చదువుతూనే మరోపక్క టీవీ ఛానల్స్లో ఫడ్నవీసు ప్రమాణం చేయడం చూసి అంతా కంగు తిన్నారు ముఖ్యమంత్రి అయిపోయాననే కలల్లో తేలియాడుతున్న ఉద్దవ్ తమదే ప్రభుత్వం అని శివసైనికులు ఉత్సాహంగా నిద్రలిచ్చేసరికే అంతా అయిపోయింది బలపరీక్ష వంటి ఇతర అంశాల్లో ఏం జరుగుతుందనే అంశం తర్వాత కానీ బీజేపీ సారథులు నరేంద్ర మోదీ అమిత్ షా డైరెక్షన్లో సీక్రెట్ ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్లా అమలయింది ప్రభుత్వ అధికారిక ఛానల్ ఏఎన్ఐ తప్ప మరే మీడియా సంస్థకు ఆహ్వానం లేకుండా ఉదయం ఏడు యాభైకి ఫడ్నవీస్ అజిత్ పవార్ స్వీకారం చేశారు ఆ తర్వాత ఎనిమిది గంటల పది నిమిషాలకు మీడియాకు సమాచారం ఇచ్చారు క్షణక్షణానికి ఈక్వేషన్లు మారాయి గంట గంటకు రహస్యంగా అనేక కొత్త పరిణామాలు జరిగాయి శుక్రవారం రాత్రి పదకొండు నలభై ఐదు గంటలకు అజిత్ పవార్తో బీజేపీ డీల్ కుదిరింది రాత్రి పదకొండు యాభై ఐదుకు హైకమాండ్కు చెప్పారు శివసేన కాంగ్రెస్ ఎన్సీపీల్లో ఎవరికీ తెలియకుండా ప్రమాణ స్వీకారం పూర్తి చేయాలని కోరారు అర్ధరాత్రి పన్నెండు ముప్పైకి రాష్ట్ర గవర్నర్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున రెండు గంటల పది నిమిషాలకు సెక్రటరీని పిలిచి గవర్నర్ కీలక ఆదేశాలిచ్చారు ఉదయం ఐదు నలభై ఏడుకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఎత్తివేసేలా ఆరు ముప్పైకి ప్రమాణ స్వీకారం చేసేలా ఏర్పాట్లు చేయమని ఆదేశించారు कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारतीय संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगी తనకు అపజెప్పిన పనులు పూర్తి చేసేందుకు రెండు గంటలు అవసరమని గవర్నర్కు సెక్రటరీ తెలిపారు ప్రమాణ స్వీకారం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పెట్టమన్నారు ఉదయం ఐదున్నరకు ఫడ్నవీస్ అజిత్ పవార్ రాజ్భవన్ చేరుకున్నారు ఐదు నలభై ఏడుకు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ అసాధారణ గెజెట్ నోటిఫికేషన్ వెలువడింది ఈ అంశం బయట ప్రపంచానికి ఉదయం తొమ్మిది గంటలకు తెలిసిందే ఉదయం ఏడు యాభైకి ఫడ్నవీస్ అజిత్లతో రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం భార్య కుమార్తెతో పాటు కేవలం కొంతమంది మాత్రమే హాజరయ్యారు ఒక్క ఏఎన్ఐ తప్ప ఏ మీడియా సంస్థకు ఆహ్వానం లేదు ఉదయం ఎనిమిది పదికి స్వీకార వార్త బయట ప్రపంచానికి పొక్కింది ఉదయం ఎనిమిది నలభైకి ఫడ్నవీస్ అజిత్ పవార్లను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు ఈ షాకింగ్ పరిణామాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న బాలాసాహెబ్ వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ఆశలు అడియాశలయ్యాయి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్న వేళ బీజేపీ షాక్ ఇచ్చింది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అత్యంత సీక్రెట్ గా అర్ధరాత్రి జరిగిపోయింది మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ భగత్ సింగ్ కోషియారి దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం ఆయన వెంటనే సీఎంగా ప్రమాణం చేయడం అన్ని చకచగా జరిగిపోయాయి అయితే నిన్నటి వరకు కాంగ్రెస్ శివసేనతో కలిసి ఉన్న ఎన్సీపీలో రాత్రికి రాత్రి చీలిక రావడంతో సీన్ మారింది మెజారిటీ సభ్యులు బీజేపీతో చేతులు కలిపారు దాంతో మహారాష్ట్రలో బీజేపీ ఎన్సిపి ప్రభుత్వం ఏర్పాటైనట్లయింది అయితే ఈ విషయం తెల్లారే వరకు బయటకు తెలియనివ్వకుండా బీజేపీ జాగ్రత్తపడి శివసేన రాజకీయాలకు బ్రేక్ వేసింది ఉదయం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అజిత్ పవార్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ వెల్లడించారు అలాగే శాసనసభ పక్ష నేతగా కూడా ఆయన్ను తొలగించారు ఉద్దవ్ థాక్రేతో కలిసి ఆయన వైబీ చవాన్ స్టేడియంలో మాట్లాడారు ఎమ్మెల్యేలను మోసం చేసి పది నుంచి పదకొండు మందిని రాజ్భవన్ తీసుకువెళ్లారని వారిలో నలుగురు తిరిగి తమ వద్దకు వచ్చేశారని శరద్ పవార్ అన్నారు అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీ సర్కార్ పతనం ఖాయమని తాము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు రాజ్భవన్ కు తమను మోసం చీలిక స్పష్టం అయితే ఎంతమంది అజిత్ పవార్తో ఉన్నారనేది ఇంకా తేలని విషయం ఈలోగా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి రిసార్ట్లకు ఎమ్మెల్యేల తరలింపు నడుస్తుంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో శివసేన ఎక్కువగా నష్టపోతే బీజేపీ వ్యూహాలు సక్సెస్ అయ్యి అర్ధరాత్రి మంత్రాంగంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాదాపు నెల రోజులుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది ఈ నెల ముప్పైలోగా జరిగే బల పరీక్షతో దీనికి ముగింపు పడే అవకాశాలున్నాయి నిద్రపోయే ముందు వార్తలు చూసి పడుకున్న వాళ్లు నిద్రలేచాక వస్తున్న వార్త చూసి షాక్ తిన్నారు ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని పత్రికల పతాక శీర్షికల్లో వచ్చిన వార్తను ప్రజలు చూసి చూడకముందే పరిస్థితి మారిపోయింది అసలు జరుగుతున్నదేంటో అర్థం కాక చాలామంది రక్తం వచ్చేలా గిల్లుకున్నారు కొంతమంది ఇదేదో ఫేక్ న్యూస్ అనుకున్నారు మరాఠా రాజకీయాల్ని ఊహించని మలుపులు తిప్పింది కమలదళం మహారాష్ట్రలో బీజేపీ ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడింది చీకటి పడే సమయంలో రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రం తెల్లారేసరికి బీజేపీ ఎన్సీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక ప్రమాణ స్వీకారం చేయటమే అనుకున్న ఉద్దవ్ ఠాక్రే తెల్లారగానే జరిగిన పరిణామాలను చూసి తిన్నారు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ ప్రమాణం చేశారు ముంబైలోని రాజ్భవన్లో ఈ కార్యక్రమం చాలా సేదాసాదాగా ప్రశాంతంగా జరిగింది రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్ భేటీ అయ్యారు తాను ప్రధానితో రైతుల సమస్యల గురించి చర్చించినట్లు చెప్పారాయన అక్కడే బీజేపీ ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ నెల పన్నెండున మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనను రాత్రి ఎత్తివేశారు దీనిపై ఈ తెల్లవారుజామున రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఫడ్నవీసు ప్రభుత్వ బల నిరూపణకు ఈ నెల ముప్పై వరకు గడువిచ్చారు भारतीय जनता पार्टी शिवसेना महायुतीला स्पष्ट जनादेश दिला एकशे चव्वेचाळीस जागा लागतात सरकार बनवायला त्याच्याऐवजी एकशे एकसष्ट मिळाले परंतु ह्या जनादेशाचा शिवसेनेने अपमान केला आणि पहिल्या दिवसापासूनच अडीच वर्ष अडीच वर्ष नावाचा विषय सुरू केला एकदाही बसून काय करायचं अडीच वर्षाचं अशी चर्चा झाली नाही आणि पहिल्याच पत्रकार परिषदेमध्ये आम्हाला सगळे ऑप्शन्स खुले आहेत असं म्हटलं त्यानंतर सातत्याने शिवसेना ही काँग्रेस राष्ट्रवादीच्या नेत्यांना भेटत राहिली पण भारतीय जनता पार्टीला भेटायला त्यांना वेळ नव्हता एन सी पी नेता अजित पवार विन्नपोट पडचार आणि शिवसेना तीव्र आग्रह व्यक्त केले రాత్రి తొమ్మిది గంటల వరకు అజిత్ పవార్ తమతోనే ఉన్నారని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తీరు చూస్తేనే పరిస్థితి అర్థమవుతోందని పార్టీ నేత సంజయ్ రావుత్ మండిపడ్డారు అజిత్ పవార్ ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారన్నారు అజిత్ పవార్ అని అజిత్ పవార్ అని శరద్ పవారా ది ప్రశ్న ఇది దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి వస్తాన అజిత్ పవార్ జాగా అర్థర్ जेलमध्ये असल्याचं वारंवार सांगत होते कदाचित एकत्र एक पत्रकार परिषद होऊ शकते पण ज्यांनी ह्या वयात शरद पवार यांच्यासारख्या मोठ्या नेत्याला दगा देण्याचा प्रयत्न केला घरातूनच मला असं वाटतं की ही सुद्धा महाराष्ट्राला आवड न आवडणारी गोष्ट आहे మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు అజిత్ పవార్ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదని అజిత్ పవార్ ని తాము సమర్థించడం లేదని చెప్పారు తాజా పరిణామాలపై ట్వీట్ చేశారు ఎన్సీపీ అధినేత అయితే పవార్ డబల్ గేమ్ ఆడారని తమను మోసం చేశారని కాంగ్రెస్ అంటోంది ఎన్సీపీ మహారాష్ట్ర ప్రజలకు వెన్నుబోటు పొడిచిందని ఆరోపించింది ఎన్సీపీ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వలేదని పేర్కొనడంతో ఫడ్నవీసు ప్రభుత్వం మెజారిటీ నిరూపణపై ఉత్కంఠ పెరుగుతోంది ఏ పార్టీ నుంచి ఎంతమంది చీలి వస్తారు ఎవరెవరు మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉండగా బీజేపీ నూట ఐదు శివసేన యాభై ఆరు ఎన్సీపీ యాభై నాలుగు కాంగ్రెస్ నలభై నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి బీజేపీ శివసేన కలిసి ఎన్నికల్లో బరిలో దిగగా ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి సీఎం పీఠాన్ని చేరు రెండున్నరేళ్లు పంచుకుందామని శివసేన ప్రతిపాదించగా దీనికి బీజేపీ విముఖత వ్యక్తం చేసింది దీంతో శివసేన ఎన్డీఏ నుంచి వైదొలగి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ఈ సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్సీపీ ఊహించని షాక్ ఇచ్చింది ఒకవేళ ఎన్సీపీ కనుక అధికారికంగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాభై నాలుగు మందిలో ఎంతమంది అజిత్ పవార్ వెనుక ఉన్నారన్నది ఆసక్తికరంగా మారుతోంది పార్టీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది అజిత్ పవార్కు మద్దతిస్తే అసెంబ్లీలో ఎన్సీపీ శాసనసభా పక్షం ఆయందే అవుతుంది లేదంటే కర్ణాటక తరహాలో ఆపరేషన్ కమలం కింద అజిత్ పవార్ సహా ఆయనకు మద్దతిచ్చే ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వస్తుంది ఏం జరుగుతుందో అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా తేలనుంది అయితే శరద్ పవార్కు అజిత్ పవార్కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ శివసేనతో జట్టు కట్టడాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారని వార్తలు వస్తున్నాయి వారితో కలిస్తే అధికార పంపకానికి శివసేన అంగీకరించినప్పటికీ శరద్ పవార్ తనను రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిని చేయరేమోనని అజిత్ పవార్ భావించారన్నది ఆ వార్తల సారాంశం ఎన్నికల సందర్భంగా కూడా శరద్ పవార్ అజిత్ పవార్ల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగాయనే వార్తలున్నాయి అయితే ఇప్పటి వరకు చూస్తే మహారాష్ట్రలో శివసేనకే ఎక్కువ నష్టం జరిగింది గత ప్రభుత్వంలో బీజేపీతో పాటు అధికారంలో కొనసాగిన ఆ పార్టీ కమల్నాథులతో తెగదింపులు చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తమ పార్టీ నాయకుడు అరవింద్ సావంత్ చేత కూడా రాజీనామా చేయించింది ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని శివసేన పట్టుబడితే బీజేపీ మాత్రం అందుకు అంగీకరించలేదు రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని బీజేపీ చెప్పిందని ఉద్దవ్ ఠాక్రే అంటుండగా తామలా చెప్పలేదని బీజేపీ ఖండించింది ఓవరాల్ గా బీజేపీ మాత్రం ఈ వ్యవహారంలో బాగానే లాభపడింది అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏం చేశారన్నది ఇంకా తెలియరాలేదు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరైనా సరే నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని ఎప్పటి వరకు చెప్పిన గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అంగీకరించారనేది కూడా స్పష్టత లేదు అయితే పార్టీలన్నింటి వద్ద తమ తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాలున్నాయని ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడైన అజిత్ పవార్ ఆ జాబితానే గవర్నర్ కు సమర్పించి ఉండొచ్చని శరద్ పవార్ చెప్పారు ఈ విషయంపై తాను గవర్నర్తో మాట్లాడతానని ఆయన అన్నారు ప్రభుత్వం ఏర్పడిన మహారాష్ట్ర ఉత్కంఠ సాగుతూనే ఉంది గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన ఎన్సిపి కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగానే ఏకపక్షంగా బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి బలపరీక్ష వరకు మహారాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో అనే ఆసక్తి ఇంకా నెలకొంది నెల రోజులుగా సాగుతున్న మహారాజకీయాలు సరికొత్త మలుపు తీసుకున్నాయి కాని ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు ఇప్పుడు ఫడ్నవీసు ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపరిచి తన బలాన్ని ఉంటుంది ఈ బల నిరూపణలో నెగ్గేందుకు బీజేపీకి అదనంగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఎందుకంటే రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ నూట నలభై ఐదు సాధించాలి ఆ పార్టీకి నూట ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు మరో పదిహేను మంది మద్దతు ఇస్తున్నారని బీజేపీ చెబుతోంది మరోపక్క ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలు తప్పకుండా బీజేపీని నిలువరించాలని చూస్తాయి ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలను ధిక్కరించి బీజేపీకి మద్దతిస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు విషయం కోర్టుకు చేరుతుంది అయితే ఆ కేసు తేలే వరకు బీజేపీ ప్రభుత్వం మాత్రం కొనసాగుతుంది అయితే ఉదయం అజిత్ పవార్తో ఎంతమంది ఎమ్మెల్యేలున్నా సాయంత్రానికి సీన్ మరోలా కనిపించింది యాభై నాలుగు మంది ఎన్సీపీ సభ్యుల్లో నలభై మంది పైగా శరద్ పవార్తోనే ఉన్నారనే వార్తలొచ్చాయి మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ నూట ఐదు స్థానాల్లో విజయం సాధించింది శివసేన యాభై ఆరు సీట్లు గెలిచింది ఇక ఎన్సీపీకి యాభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలున్నారు బీజేపీకి నూట ఇరవై మంది సభ్యుల బలం ఎప్పటికే ఉందనుకుంటే మరో ఇరవై ఐదు మంది సభ్యుల సపోర్టు అవసరం అజిత్ పవార్తో అంతమంది సభ్యులున్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయితే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవలసిందిగా గవర్నర్ వారికి సమయం ఇచ్చినప్పటికీ ప్రయోజనం ఉండదని శరద్ పవార్ అంటున్నారు చివరికి శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ముందు నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ధీమాతోనే ఉన్నారు అయితే పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిన కేంద్ర ప్రభుత్వం తమపై చేస్తుందా అని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు మాది అనైతిక పొత్తంటున్నారని మరి బీజేపీ చేస్తున్నదేంటని ఆయన నిలదీశారు శరద్ పవార్తో కలిసి ఆయన వైబీ చవాన్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు మహారాష్ట్రలోనే కాదు బీహార్లో కూడా ప్రభుత్వాన్ని హైజాక్ చేసిందన్నారు అధికారంలో ఉండేందుకు బీజేపీ ఏమైనా చేస్తుందని ఉద్దవ్ అన్నారు అంతేకాదు శివసేనను చీల్చుతామని బీజేపీ అంటోంది దమ్ముంటే చేల్చండని ఉద్దవ్ ఠాక్రే సవాలు విసిరారు మహారాష్ట్ర అంత బలహీనమైన రాష్ట్రం కాదని ఆయన హెచ్చరించారు వాస్తవానికి ఎన్నికల్లో పొత్తు ప్రకారం శివసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాని ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన ఎంతకీ పట్టు వేడకపోవడంతో దాదాపు నెల రోజులపాటు మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి దూకుడుగా వ్యవహరించిన శివసేన ఎన్సీపీపై ఆశలు పెట్టుకుని బీజేపీతో తెగదింపులు చేసుకుంది అంతేకాదు బీజేపీ తీరుపై విమర్శలు కూడా గుప్పించింది మహారాష్ట్రలో ఒకనాటి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేలా అడుగులు మొదలెట్టింది బీజేపీ పక్కన సహాయకుళ్ల ఉండే రోల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శివసేన గత ఐదారేళ్లుగా బీజేపీతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చింది మళ్లీ గత ఎన్నికల్లో పొత్తు మొదలైనా అది ఎన్నికల తర్వాత అర్థం లేకుండా మారింది ఈ దశలో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే పేరును ఎన్సీపీ కాంగ్రెస్ ప్రతిపాదించాయి శివసేనకు సీఎం పదవి కాంగ్రెస్ ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించామని శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు మంత్రి పదవులు పద్నాలుగు 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 చొప్పున మూడు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించాయి ఈ మూడు పార్టీల ప్రతినిధులు శనివారం గవర్నర్ను కలిసి అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది కానీ రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి కాంగ్రెస్ ఎన్సీపీలతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్టు కనిపించినా చివరిలో ఊహింసని మలుపు తిరిగింది అనూహ్యంగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు తెలపడం రెండవసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేయటం చకచక జరిగిపోయాయి అయితే పార్లమెంట్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రధాని మోదీని కలిసిన తర్వాతే పరిణామాలు మారటంపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక మహారాష్ట్రలో ఓ సీఎం పూర్తిస్థాయిలో పరిపాలించి మళ్లీ ఆయనే సీఎం అయిన సందర్భం ఇది వరకు లేదు ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోనూ లోకలుకలు మొదలయ్యాయి మహారాష్ట్రలో తమ పార్టీ అపఖ్యాతి పాలైందని శివసేనతో చేతులు కలపడం పెద్ద పొరపాటని కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపం అన్నారు సిడబ్ల్యూసీని రద్దు చేసి రాహుల్ గాంధీ నేతృత్వంలో కొత్తగా కమిటీ వేయాలని సోనియా గాంధీకి సూచించారు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని బ్యాక్డోర్ పాలిటిక్స్ పనికిరావంటున్నారు అజిత్ పవార్ ఒంటరిగా మిగిలిపోతారని కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు బలపరీక్ష కీలకం కావడంతో తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అజిత్ పవార్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి బలపరీక్షకు ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో తనతో పాటు ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలను గోవాకు తరలించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది ఎన్సీపీ నుంచి ఎంతమంది బీజేపీకి మద్దతిస్తున్నారో తేలకముందే అటు శివసేన పార్టీలోనూ చీలిక వచ్చే అవకాశముందని ఊహాగానాలు మొదలయ్యాయి బీజేపీకి మద్దతిచ్చేందుకు ఎనిమిది మంది శివసేన శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది ఏదేమైనా ప్రజల ఓటుకు విలువ లేకుండా నంబర్ గేమ్తో ప్రలోభాలు బెదిరింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే రాజకీయాలకు మహారాష్ట్ర పరిణామాలు మంచి ఉదాహరణలా కనిపిస్తున్నాయి దీనికి బలపరీక్ష తర్వాతైనా ముగింపు పడుతుందా అనే దానికి సమాధానం చెప్పడం కష్టమే